ఈరోజు దేవుని వాక్యము యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవా నా దేవుడవు నీవే వేకు అనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును అని ప్రీలారా యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడాలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకొందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని సహోదరి సహోదరులారా యహోవ మీద ఆశ పెట్టుకునుడి యహోవ యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏ మీ విషయంలో దేవుని చిత్తము అని ప్రియులారా మనము విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఏసయ్య ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడై కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సెదక్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ రక్షణకు కారకుడాను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి వేకువనే నిన్ను వెతికే వారముగా మేము ఉండుటకు మాకు సహాయము దయచేయమని నీ ఆత్మచేత మమ్ములను నడిపించమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్